नमस्ते वेलकम टू फोर साइड्स टीवी बीआरएस सीट दक्कनी नेतलकु प्रत्यम्नाय मार्गालेमिटी असंतृप्ति नेतलकु बीजेपी ने शरण्यमा पट्नम महेंदर रेड्डी की जॉकपॉट तगिलिनट्टु इंकेवरकैना अदृष्टं कलिसि वस्तुंदा असंतृप्तुलु गुलाबी बॉस गीसिन गीतनु दाटे साहसं चेस्तारा लोलोन रगुलुतुन्न नेतलकु कांग्रेस अभयहस्तं इस्तुंदा वाडिन गुलाबीलनु कमलं कलुपुकुंटुंदा టికెట్లు నిరాకరింపబడి అసంతృప్తికి గురై భారత రాష్ట్ర సమితిని వీడాలని అనుకుంటున్న నాయకులకు ఉన్న ప్రత్యమ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు బిఆర్ఎస్ ఒకవైపు అసంతృప్తులందర్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తూనే ఉన్న అసంతృప్తి మాత్రం మెల్లమెల్లగా బయటకు వస్తుంది పట్నం మహేందర్ రెడ్డి మాదిరిగా అందరికీ మంత్రి పదవి జాక్పాట్ దక్కే అవకాశం లేదు దీంతో ఇప్పటికే కొందరు తమ తమ దారులు వెతుక్కునే పనిలో పడ్డారు అయితే బిఆర్ఎస్ నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే అడుగులేస్తున్నారా అనే అభిప్రాయం కలుగుతోంది ఇప్పటికే బిఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ దంపతులు కాంగ్రెస్ లో చేరబోతున్నారు మిగిలిన వారు రాయబారాలు సాగిస్తున్నారు తొలి జాబితాను ప్రకటించిన సందర్భంలోనే అసంతృప్తి నాయకులు ఎవరు పార్టీని విడిపోవాల్సిన అవసరం లేదని వారందరికీ కూడా పార్టీ మంచి అవకాశాలు కల్పిస్తుందని కేసీఆర్ హామీ ఇచ్చారు అయితే దానిని ఎందరు పట్టించుకున్నారు అనేది ప్రశ్నార్థకం పెద్దపల్లి టికెట్ దాసరి మనోహర్ రెడ్డికి కేటాయించడంతో ఎంతో కాలంగా పార్టీని నమ్ముకొని ఉన్నప్పటికీ మంత్రి కేటీఆర్ కు 9 ఏళ్లుగా కీలక అనుచరుడుగా సేవలందిస్తున్నప్పటికీ తనను పట్టించుకోకపోవడం బాధిస్తుందని నల్ల మనోహర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు పార్టీకి రాజీనామా చేసిన ఆయన ఇండిపెండెంట్ గా బరిలో ఉంటానని కూడా హెచ్చరిక జారీ చేశారు మరికొన్ని నియోజకవర్గాలలోనూ పరిస్థితి ఇలానే కనిపిస్తుంది ఉప్పల్ నియోజకవర్గం నుంచి బేది సుభాష్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా అక్కడ టికెట్ కు విపరీతమైన పోటీ ఏర్పడింది ఆశావాహుల్లో గతంలో కూడా టికెట్ ఆశించి భంగపడిన బొంతు రామ్మోహన్ కు కేచర్ ఇదివరకే హామీ ఇచ్చారని ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించేశారని ఆయన అనుచరులు చెబుతున్నారు ఇలోగా సిట్టింగ్ ఎమ్మెల్యే బేది సుభాష్ రెడ్డి బొంతు రామ్మోహన్ ఇద్దరు కలిసి కల్వకుంట్ల కవితతో భేటీ కావటం తమ ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇచ్చినా కలిసి పని చేస్తామని ఆమెకు విన్నవించడం జరిగింది ఇలాంటి విన్నపాలు హామీలు అన్ని బుట్ట దాఖలు అయ్యాయనడానికి నిదర్శనంగా ఉప్పల్ టికెట్ బండారి లక్ష్మారెడ్డికి కేటాయిస్తూ కేసీఆర్ జాబితా ప్రకటించారు ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారుతోంది వేములవాడ టికెట్ ఆశించి భంగపడ్డ చిన్నమనేని రమేష్ కూడా అసంతృప్తితో ఉన్నారు పౌరసత్వం సమస్య కోర్టులో ఉందని చెబుతున్న ఆయన త్వరలోనే అందరూ కలిసి ఏదో ఒక నిర్ణయం తీసుకుందామంటూ అనుచరులకు మెసేజ్లు పంపడం గమనార్హం మిగిలిన వారిలో వేముల వీరేశం కూడా పార్టీ పట్ల అసంతృప్తితో రగిలిపోతున్నట్లుగా సమాచారం ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ లో చేరటానికి నిర్ణయించుకున్న నేపథ్యంలో మిగిలిన నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ వైపే అడుగులు వేసే అవకాశం ఉందని వారి సన్నిహితులు చెబుతున్నారు ప్రత్యేక సందర్భాలలో ఇండిపెండెంట్ గా పోటీ చేసేవారు తప్ప మిగిలిన వారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అసంతృప్తితో లోలోన రగిలిపోతున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు అభయహస్తం ఇస్తుందో వేచి చూడాలి ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.